హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. మీరు నా ముందులాగ్ చూసుంటే పూల మొక్కల్ని తెచ్చుకున్నామని అయితే చెప్పాను కదండి. సో దానికి కంటిన్యూషన్ వ్లాగే ఇది. అంతా ఒకే దానిలోనే పెడితే 20 మినిట్స్ అలా అయితే అవుతుంది. నాకే ఇష్టం లేదు లెంత్ ఎక్కువగా పెట్టడం, అందుకనే రెండింటిని డివైడ్ చేసి అయితే పెడుతున్నాను. మొక్కలన్నీ తెచ్చుకున్న తర్వాత అయితే మా హస్బెండ్ మన్నంతా కూడా సదురుగా అయితే చేసేస్తున్నారండి. తర్వాత ఇలా ఒక రాయి సహాయంతో అయితే కొంచెం గుంతలా చేసి అయితే నాటడానికి అయితే తీస్తున్నారు. లాస్ట్ టైం అయితే నేను పూల చెట్లను నాటాను, కానీ ఈసారి మా హస్బెండ్ తోటి అయితే నాటిస్తున్నానండి. నాకు చాలా కోరిక ప్లాంటింగ్ చేయాలనేది. నా డ్రీమ్ వచ్చేసి ఒక మంచి ఇల్లు. మంచి ఇల్లు అంటే ఏదో డూప్లెక్సో ఇలా కాదండి, మంచిగా నేచర్లో ఇల్లు కట్టుకొని ప్రశాంతంగా ఉండాలనేదే నా జీవిత లక్ష్యము. అందరికీ ఏమేమో సంపాదించాలి సాధించాలని ఉంటుంది, కానీ ఒక పీస్ఫుల్ మైండ్ సెట్ని ఏర్పరచుకొని మంచిగా హ్యాపీ లైఫ్ని లీడ్ చేయాలనేదే నా కోరిక. అంతకుమించి వేరే పెద్ద పెద్ద కోరికలు అయితే ఏమీ లేవు. ఇలా మా హస్బెండ్ అయితే మొత్తం చెట్లను అయితే నాటేశారండి. తెచ్చుకున్నది 3 చెట్లేండి, ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్ ఉంది. నాకైతే ఈ చెట్లను చూస్తుంటే కడుపు అయితే నిండిపోయిందండి, చాలా హ్యాపీగా అనిపించింది. 2 అయితే మందారం చెట్టు తీసుకొచ్చానండి, ఇంకొకటి వచ్చేసి గులాబీ చెట్టు తీసుకున్నాను. నేను తీసుకున్న గులాబీ అయితే వైట్ కలర్ అండి, చాలా పెద్దగా అయితే పువ్వులు వస్తున్నాయి. ఇంకా మందారాలు వచ్చేసి 5 రెక్కల పువ్వులు. మందారాలు అయితే ఒకటి ఆరెంజ్ కలర్ తీసుకున్నాను, ఒకటి అయితే పింక్ కలర్ అయితే తీసుకున్నానండి. చూడడానికి చాలా బాగుంది పింక్ కలర్ అయితే, ఆరెంజ్ కలర్ కూడా నాకు నచ్చింది. ఇవైతే బాగుంటాయని అయితే నేను తెచ్చుకున్నాను. ఇంకా ఈ 2 మధ్యలోకి అయితే వైట్ కలర్ అయితే తెచ్చుకున్నానండి గులాబీ. సో అలా పూలనన్నిటినీ నాటిన తర్వాత మళ్ళీ బయటికి అయితే వెళ్తున్నాము. సో ఎందుకంటే చాలా రోజుల నుండి ఫ్రిడ్జ్ అంటూనే ఉన్నాను కదా, జస్ట్ వెళ్ళి అసలు ప్రైజెస్ ఎలా ఉన్నాయనేది చూసొద్దామని అయితే వచ్చామండి ఇక్కడికి. మేము వచ్చిన పర్పస్ తీసుకోవడానికి కాదు కాబట్టి జస్ట్ వచ్చామని తెలియడానికి 2 క్లిప్లను అయితే యాడ్ చేశానండి. సో చాలా వరకు అయితే మాకు సరిపోయేదైతే చిన్న ఫ్రిడ్జేనండి, డబుల్ డోర్ అయితే వెళ్ళడం లేదు మేము. ఈ షాప్లో ప్రైజెస్ అన్నీ కూడా మాకైతే ఎక్కువగా అయితే అనిపించాయి. నేను చూసిన వాటిలో లోపలంతా కూడా ఎల్జీ అయితే బాగా కొంచెం స్టాండ్గా ఉన్నాయి గ్లాసెస్, అవన్నీ కూడా శాంసంగ్ అయితే అంతేమీ లేదండి, గోద్రేజ్ ఇలాంటివి అయితే ఏమీ లేదు. మళ్ళీ హయ్యర్ కంపెనీలో అయితే బాగున్నాయని అయితే అనిపించిందండి. హయ్యర్ కంపెనీలో మాత్రమే ఇలా వెజిటేబుల్స్కి ఫ్రూట్స్కి సపరేట్గా అయితే కంటైనర్స్ వచ్చాయి. నాకైతే ఇదే బాగా నచ్చింది. సో ఇన్ కేస్ తీసుకోవాలనుకుంటే కూడా వేరే దగ్గర వెళ్ళి ప్రైజెస్ అన్నీ చెక్ చేసిన తర్వాత ఇందులోనే తీసుకోవాలని అయితే నేను అనుకున్నాను. ఇంకా 2-3 మంత్స్ అవుతుందో లేదంటే 10 డేస్ అవుతుందో ఇంకా తెలియదులేండి. ఇంకా అలా నా తృప్తి కోసం మా హస్బెండ్ బయటికి తీసుకెళ్లారు. ఇంటికి వచ్చేసిన తర్వాత మళ్ళీ వంట అయితే చేసుకోవాల్సినది అయితే ఉండండి. మా హస్బెండ్ ఈరోజు ఇంటి దగ్గరే ఉన్నారు కాబట్టి మధ్యాహ్నంకి అయితే చేయలేదండి, ఎప్పటికప్పుడే చేసుకుందామని అయితే చేయలేదు నేను. ఇంకా అప్పటికప్పుడు ఆలోచిస్తూ పప్పు చేయాలా చారు చేయాలని అనుకుంటే టమాటాలు అయితే కొన్ని ఉన్నాయండి, చాలా రోజులైంది టమాటా చారు తినక, అందుకని టమాటా చారు అయితే చేస్తున్నాను. ఫస్ట్ టమాటాలను అయితే ఉడకబెట్టడానికి అయితే కుక్కర్లో వేస్తున్నానండి. నార్మల్గా ఉడకబెడితే చాలా టైం అయితే తీసుకుంటుంది, అంత టైం అయితే లేదు. మాకిద్దరికి ఆకలి అయితే వేస్తుంది. ఇందులోనే కొంచెం చింతపండు, జీలకర్ర, అలాగే కరివేపాకు అయితే వేసి కొన్ని నీళ్ళు అయితే యాడ్ చేసి అయితే ఇంకా దీన్ని అయితే ఉడికించడానికి అయితే పెట్టేస్తానండి. ఇంకా చారు ఒక్కటైతే బాగుంటుందో బాగుండదో అని చెప్పి అయితే కాకరకాయలు ఉన్నాయని ఒకటైతే ఫ్రై చేయడానికైతే కట్ చేసి పెట్టుకున్నానండి. అలా కాకరకాయ అంతా కట్ చేసి పెట్టుకునే టైంకంతా కూడా రైస్ అయితే అయిపోయిందండి. ఇంకా ఒకవైపు పొయ్యి కూడా ఖాళీ అయితే అవుతుంది, నేను వేయించుకోవడానికి కూడా ఈజీ అవుతుంది. టమాటాలు అన్నీ కూడా బాగా అయితే మెదిగిపోయి ఉన్నాయండి. ఇవి కొంచెం మిడిల్లో అయితే కాయల్లా ఉన్నా కానీ బాగానే ఉడికాయి. సో చారు చేసేటప్పుడు నేను ఎక్కువ క్వాంటిటీలో నీళ్ళు అయితే వేసేయనండి, అది పల్చగా వచ్చి అంత బాగా టేస్ట్ అయితే రాదు. అందుకని
కొంచెం వాటర్, అంటే ఆ పూటకు సరిపోయేటట్లా మాత్రమే చేస్తున్నాను. కొంచెం కారం ఉప్పు అయితే వేశాను. పసుపు ఆల్రెడీ మనం ఉడకబెట్టుకునేటప్పుడే వేశాను కాబట్టి ఇంకేమీ వేయలేదండి అందులో నేను. ఇంకా ఒకవైపు అయితే నేను ఇక్కడ కాకరకాయలను అయితే వేయిస్తున్నానండి. కాకరకాయలు వేగడానికి అయితే కొంచెం అయితే టైం పడుతుంది. అంతలోపు ఇవి రెండు కూడా నావి రైస్ అలాగే రసం కూడా అయిపోయాయి. జస్ట్ అలా కొంచెం ఉడకనిచ్చైతే దింపేశానండి. మాకు బాగా ఆకలి అయ్యేదానికి ఇప్పుడు చేసుకున్న వంటకి బాగా అయితే తృప్తిగా భోజనం అయితే చేశామండి. నాకు కాకరకాయ ఫ్రై అన్నా బెండకాయ ఫ్రై అన్నా కూడా బాగా ఇష్టం, బాగా తింటాను నేను. ఇద్దరం అయితే కూర్చొని తినడానికి అయితే రెడీగా ఉన్నాము. తినేసిన తర్వాత ఒక 10 మినిట్స్ అలా రెస్ట్ తీసుకొని కిచెన్ టాప్ కౌంటర్ని అంతా కూడా క్లీన్ చేసుకుంటున్నానండి. ఈరోజు ఇంటి దగ్గరే ఉన్నందుకు మధ్యాహ్నం పొద్దున ఇలా చేస్తున్నందుకు నాకు కొంచెం పని అయితే ఎక్కువైపోయింది. తోమే అంట్లు అవి అయితే ఎక్కువైపోయాయి. సో టాప్ కౌంటర్ అంతా క్లీన్ చేసిన తర్వాత సింక్లో అన్ని పాత్రలు వేసేసానండి. వెంబడి అయితే కడగలేదు నేను. ఇంకా ఈవినింగ్ వచ్చేసి కరెంట్ పోయేసరికి ఈ దీపారాధన ఒత్తులే ఇంట్లో కరెంటుని అయితే బాగా వెలుగునైతే ఇచ్చేసాయండి. నేను సోఫాలు మెయిన్గా లోపల వేయడానికి కారణం ఏంటి అంటే మీతో అప్పుడు షేర్ చేసుకున్నానో లేదో నాకు గుర్తులేదండి. కాకపోతే ఒకరోజు వర్షం పడింది. ఆ రోజు నైట్ అయితే ఇంట్లోకి గేట్ లోపల నుండి అయితే కుక్కలు అయితే వచ్చాయండి, చిన్న చిన్న కుక్కలు. అవి సోఫా మీద పడుకున్నాయి. అవి పడుకుంటే సరిపోయేది, కాకపోతే పడుకున్న వాటిని గోళ్ళతోటైతే అంతా తీసేసాయన్నమాట. అందుకనే ఇంకా బయట ఉంటే రోజు రూఢి అయిపోతాయని లోపలికైతే వేసేసాను సోఫా నేను. ఇంకా నైట్కి మా డిన్నర్ వచ్చేసి చిక్కుడుకాయ కూర రెట్టెలండి. మొన్న దీనిపైకి క్యాప్ తెచ్చుకున్నాం కదండి, అది పైన హోల్డర్ అయితే పోయింది. ఇంకా దాన్ని అలాగే మేనేజ్ చేసుకుంటున్నాను. ఇంకా రెట్టె చేసేస్తే అయిపోతుందండి. నేను చాలాసార్లు అబ్జర్వ్ చేశాను, మనం చపాతీ చేసే టైం కంటే రెట్టె చేసే టైం అయితే చాలా తక్కువైతే తీసుకుంటుంది. ఎవరికైతే బాగా అలవాటు ఉంటుందో వాళ్ళ రెట్టెనైతే చాలా ఈజీగా కూడా చేస్తారండి, త్వరగా కూడా అయిపోతుంది. ఏమంటే కొంచెం పిండి పిండి పడి క్లీనింగ్కి అయితే టైం తీసుకుంటుంది. సో ఇవాళ వీడియో ఇదే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్ బాయ్. అలాగే నా పూల చెట్లు ఎలా ఉన్నాయనేది కమెంట్ చేయండి.